मोन्ना निन्ना रेंडु रोजुलुगा मुंप प्रांतालो पर्यटिंचानु। मोन्नंता कडप जिल्लालो तिरिगानु, निन्न चित्तूर जिल्लालो तिरुपति प्रांतालो तिरिगानु। इवन्नी चूसिन तर्वात వర్షాలు అనేటివి ఈ సంవత్సరం ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో స్పష్టత ఉంది. ఎప్పటికప్పుడు నవంబర్లో కూడా ఈ సంవత్సరం మొదటి వారంలోనే అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి అప్పటికే ఫ్లడ్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 18వ తారీఖున చెన్నై నగరం, ఈ సంవత్సరం అయితే చెన్నై కూడా 2-3 సార్లు ఫ్లడ్స్ రావడం, సిటీ మొత్తం సఫర్ అవడం అయింది. దాని అనుభవంతో మళ్ళీ చిత్తూరు, నెల్లూరు, కడప ప్రత్యేకంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని ఫోర్కాస్టింగ్ వచ్చింది. రాయలసీమలో కూడా వర్షాలు ఎక్కువ పడతాయని ముందుగానే ఫోర్కాస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం, అనుభవ రాహిత్యం కానీ లేకుంటే అహంభావం కానీ లేకుంటే ప్రకృతితో ఆడుకోవడం కానీ ఇవన్నీ కలిసి ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు, అక్కడే ప్రభుత్వాల యొక్క సమర్థత తెలుస్తుంది. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయగలిగి బాధ్యత వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అసౌకర్యాలు తగ్గుతాయి. కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. అందుకే మీరు చూస్తే మొత్తం కడప జిల్లాలో ఈరోజు కూడా పేపర్లన్నింటిలో వచ్చాయి. 5-6 గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్క నుండే అన్నమయ్య ప్రాజెక్టు, పించా నుంచి అన్నమయ్యకు నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగ్, డివార్మింగ్ లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలను అందరినీ, ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని, వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దెర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే మరి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదుహుద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు, నాసిరకం పనులు చేశారు. పించాలో కానీ అన్నమయ్యలో కానీ నాసిరకం పనులు చేశారు. ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్, ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్కి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాల, దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షన్. ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడెక్కడ ఇసుక ఉంది, ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి.
వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 60 మంది లెక్క ప్రకారం కొనిపెట్టారు. ఒక 20 మంది 25 మంది మిస్ అయ్యన్నారు. రాత్రి కూడా నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. చనిపోయినప్పుడు ఒక రోజు 2 రోజులు బాధపడి మనస్థిమితం చేసుకుంటాం. మనిషి డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆ మానసిక క్షోభ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబానికి. ఆ సుబ్బారావు భార్య వారం రోజుల నుంచి బెడ్ మీద ఉంది. పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత చివరి బాధ్యత మేము నిర్వహించలేకపోయాం, డెడ్ బాడీని రికవర్ చేయలేకపోయాం, అంత్యక్రియలు కానీ లేకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయామని అందరూ బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ఆ రోజు కూడా నేను పోయినప్పుడు అక్కడ మొత్తం గ్రామాలు మీరు చూస్తే కడపలో పులపుత్తూరు గారి ఏడు పేపర్లో వచ్చింది. ఊరు ఊరు ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం కొన్ని ఊర్లు చూస్తూ ఉంటాం, ఎప్పుడో ఈ ఊరు ఇక్కడుంది అని చెప్పుకునేవాడు. ఆ పరిస్థితిలో ఊరు ఊరు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పిన దానిపైన నేను ఒక అసెస్మెంట్ చేస్తే ఒక కొంతమంది చెప్పింది, మాకు ఎలాంటి హెచ్చరికలు లేవు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, కుటుంబాన్ని కాపాడుకోవాలని లోపలికి వెళ్ళాం, అక్కడి నుంచి బయట కూడా పోలేకపోయాం, అక్కడక్కడ చిక్కుకొని మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాం. ఒక ఫ్యామిలీలో ఒక అతనైతే వెరీ, ఇది సినిమాలో కూడా జరగదు, 9 మందిని కాపాడాలనుకున్నాడు. మామూలు ఇల్లు, దానికి ఒక హుక్ ఉంది హైట్లో, అది పట్టుకున్నాడు. పట్టుకొని వాళ్ళందరినీ భుజాల పైన ఒకరిని, మెడ పైన ఒకరిని, కాళ్ళు పట్టుకొని ఒకరు, నడుం పట్టుకొని ఒకరు, ఈ విధంగా 1.5-2 అవర్స్ స్ట్రగుల్ చేశాడు. అప్పటికి ఇద్దరికి ఆ స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా పాపం నీళ్లు ఆటోమేటిక్గా మెడ దగ్గరికి ఇంకా పైకి కూడా వచ్చేసాయి, శ్వాస లేదు. ఆ అర్ధగంట శ్వాస లేకపోయి 1 అవర్ లేకపోయే కొందుకు ఇద్దరు చనిపోయారు. అతని చేతల్లోనే ఇద్దరు చనిపోయారు. ఇది అనిపించడం తెలుస్తుంది. కడవ 7 మందిని కాపాడగలిగాడు. ఒక సాహసం చేశాడు, సమయస్ఫూర్తి చూపించాడు. కాపాడిన తర్వాత నీళ్లు 1 అవర్ 1.5 అవర్ తగ్గుతా వస్తే మళ్ళీ ఒక్కొక్కరిని దించుకుంటూ కిందకు వచ్చాడు. ఇది మన వ్యవస్థ చేయలేకపోయారు. నేను రాయలసీమ ఉంది మీకు ఇక్కడ, ఇది రాయల చెరువు. రాయల చెరువులో ఏమైంది, భయభ్రాంతులు అయిపోయారంతా. నేను కూడా పేపర్లు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా, ఏమైంది, బుంగబడిందన్నారు, బ్రీచ్ అవుతుందంటున్నారు, అలార్మింగ్గా ఉంది, ఇప్పటికే తిరుపతిలో నీళ్ళు వచ్చేసాయి, ఆ నీళ్ళు కూడా వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత కనీసం డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అసర్టైన్ చేసి ఇది మేము కంట్రోల్ చేస్తున్నాం, ఇది బ్రీచ్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేకపోయారు, భరోసా ఇవ్వలేకపోయారు. అంటే ప్రభుత్వం ఎక్కడుందో నాకైతే అర్థం కావడం లేదు. 2వది మనం చూస్తే ప్రకృతి ఆడుకోవడం, అది డేంజరస్ ట్రెండ్. అది నిన్న ఏం జరిగింది, పెరమాళ్ళపల్లిలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు బీచ్ అయింది. అక్కడి నుంచి పేరూరులో ఇంకొక చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి మనం చూసామైంది, అది బ్రీచ్ అయింది. అది బ్రీచ్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి నీళ్ళు, నేరుగా తుమ్మలగుంట చెరువుకు రావాలి. తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. అక్కడి నుంచి ఎక్కడే పోతుంది, స్వర్ణముఖిలోకి వెళ్ళాలి. స్వర్ణముఖిలోకి పోవలసిన నీళ్లు యూనివర్సిటీ దగ్గర నుంచి, ఎంఆర్ పల్లి దగ్గర నుంచి మొత్తం ఆటో నగర వరకు మొత్తం కొట్టిపారేసింది. అందులో ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఒక అతను ల్యాంకోలో పనిచేస్తూ వచ్చి నీళ్ళంతా రోడ్డు ఉన్నాయి కాబట్టి ఎట్లా పోవాలని అర్థం కాకుండా ఫుట్పాత్ ఎక్కి ఆ ఫుట్పాత్లో ఏవైతే మాన్యువల్ అవన్నీ ఉంటే అవి లేకపోయే కొందికి జారిపడి అతను ఎక్కడికి పోయాడో ఇంకా దిక్కు తెలియదు. ఇది మీరు అక్కడ పెక్యులర్గా మీరు చూస్తే
స్వర్ణముఖిలో ఫ్లడ్ ఉంది, అది కూడా కళ్యాణ్ డ్యామ్ ఇవన్నీ సరిగా ఆపరేట్ చేయాలి. ఏమవుతుందంటే హాఫో త్రీ ఫోర్స్ వాటర్ రిలీజ్ చేసేయండి. వాటర్ ఎక్స్పెక్టేషన్ మీకు తెలుస్తుంది, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వర్షం పడితే ఎంత నీళ్లు అక్కడ రీజనరేట్ అవుతాయి, ఆ నీళ్లు ఎట్లా వస్తాయి, ఫ్లో ఎట్లుంటుందని ఒక క్లారిటీ ఉంది. అలాంటి మెకానిజం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటివి వచ్చినప్పుడు అడ్వాన్స్గా రిలీజ్ చేసి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టులో కానీ పించా ప్రాజెక్టులో కానీ లేకపోతే ఇక్కడుండే కళ్యాణ్ డ్యామ్ కానీ ఇవన్నీ చేసి ఉంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు.